విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణారెడ్డితో కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 500కు పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్య అనేది గొప్ప శక్తి, కాబట్టి దాన్ని తప్పకుండా మీరు ఒక ఆయుధం లాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అమ్మాయిలు మహిళలు కాబట్టి బాగా చదువుకోండి, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి అంచెలంచెలుగా అన్ని ఏర్పాటు చేయడం కొరకు మేము తప్పకుండా కృషి చేస్తాం. ఈ మోడల్ స్కూళ్లలో ఒక్కొక్క అబ్బాయి అమ్మాయి మీద ప్రభుత్వం 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందున్నటువంటి 64 గురుకుల పాఠశాలలను తెలంగాణ వచ్చిన తర్వాత 500 చేయడం జరిగింది. వారికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవన్నీ అవకాశాలు మరి పిల్లల కొరకు, ఇది ఖర్చు కాదు, రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు పైన పెట్టుబడి కాబట్టి మీ అందరూ బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.